జై గురుదేవ, జై సాయినాథ్ మహారాజ్ కీ జై. ప్రేమస్వరూపులారా, సాయి బంధువులారా, సర్వప్రాణులారా, నమస్సుమాంజలి. మీ అందరికీ నేను ఎందుకు నమస్కరిస్తున్నానో తెలుసా? మీ అందరిలోనూ పరమాత్మను చూడాలి అనే నా ఆశ, నా ప్రయత్నము, నా జీవితంలో నేను చేస్తున్నటువంటి చిన్న పని. నా కంటికి అందరూ మంచివారుగానే కనపడతారు, అందరూ దైవస్వరూపుల్లాగే అనిపిస్తారు. ఎందుకంటే సర్వజీవుల్లోనూ, సర్వ ప్రాణకోటిలోనూ ఉన్నటువంటి ఆ ప్రాణము పరమాత్మే కాబట్టి నేను అందరినీ పరమాత్మలాగే భావిస్తాను. కానీ అందరూ పరమాత్మలాగా ప్రవర్తించట్లేదు. పరమ నీచుల్లాగా, దుర్మార్గుల్లాగా, దుష్టుల్లాగా, అసూయపరుల్లాగా, ద్వేషించేవారులాగా, ఓర్వలేని వారుగా, దుర్మార్గులుగా, రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. అయినా సరే బాబా గారు ఏమన్నారు? శ్రద్ధ, సబూరి, ఓర్పు, సహనం. ఆ ఓర్పు సహనాన్ని అలవాటు చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలుగా నేను కృషి చేస్తున్నాను. దానివల్ల నేను ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నాను, ఎన్నో కష్టాలు పడుతున్నాను. అయినా సరే నేను నా మార్గాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే అది సన్మార్గం కాబట్టి, సద్గురువు బోధించాడు కాబట్టి. ఇప్పుడు నేను పురుషుల గురించి మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను. పురుషులంటే ఎవరండి? మనుషులు. వాళ్ళు కూడా ఒక తల్లి తండ్రి కంటే పుట్టిన జీవులు. స్త్రీలు ఎలాగో పురుషులు కూడా అలాగే ప్రాణకోటిలో భగవంతుడు ఇచ్చిన వరాలు. పురుషుడు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని, కొంతమంది ఉత్తమ పురుషులు ఉంటారు, కొందరు ఉత్త పురుషులు ఉంటారు, కొందరు అధములు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన యావత్ ప్రపంచంలో పురుష జాతి మొత్తము ద్వేషించదగినది అనుకోవడము అజ్ఞానము. పురుషులు లేనిదే ఈ సృష్టి ముందుకు కొనసాగదు. స్త్రీ ఎంత అవసరమో పురుషుడు అంతే ముఖ్యము. అందుకని పురుషుణ్ణి ఎవ్వరూ చిన్నచూపు చూడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. సహజ సిద్ధంగా, ప్రకృతి పరంగా పురుషుడు బలాఢ్యుడు, బలంతో ఉంటాడు. అయితే శారీరక బలం మాత్రమే ఉంటుంది, మానసిక బలము అతని తల్లిదండ్రుల ద్వారా సంక్రమిస్తుంది. వాళ్ళు ఇచ్చేటువంటి, వాళ్ళు నేర్పేటువంటి విధానాన్ని బట్టి పురుషుడు పెరిగి పెద్దవడం, విద్యాబుద్ధులు నేర్చుకోవడం ఇవన్నీ జరుగుతాయి. ఒక మగవాడు పాడైపోయినా, బాగుపడినా, 10 మందిని బాగు చేసేవాడిగా ఉన్నతమైన స్థితికి ఎదిగిన అందుకు కారణము మొట్టమొదట తల్లి, తర్వాత తండ్రి. ఆ తల్లి తండ్రి తొలి గురువులుగా వాళ్ళు మగపిల్లవాడిని చక్కగా క్రమశిక్షణతో పద్ధతి, పాడు, మంచి, చెడు నేర్పించి వాళ్ళని పద్ధతిగా పెంచితే ఉత్తమ పురుషులుగానే వాళ్ళు ఎదిగి పెద్దవాళ్ళు అవుతారు. అన్ని ఉన్నతమైనటువంటి భావాలతోటి మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రపంచానికే వన్నె తెచ్చేటువంటి వాళ్ళు పురుషులు. అటువంటి మగవాళ్ళని ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ చిన్నచూపు చూడకూడదు. వాళ్ళని అభిమానించాలి, సోదరుల్లాగా చూడాలి, సాటి మనుషులుగా గౌరవించాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తున్నా, పొరపాటు చేస్తున్నా, ఏదైనా వ్యసనాలకు బానిసైనా, ఏదైనా చేయకూడని పనులు చేస్తున్నా, దానికి కేవలం కారణం ఎవరు అంటే చిన్నతనంలో పెంచినటువంటి వాళ్ళు లేదా తల్లి తండ్రి. ఫస్ట్ వాళ్ళ మీదే బ్లేమ్ వస్తుంది. ఎందుకంటే కన్న వెంటనే పెంచేది తల్లి తండ్రి కాబట్టి, ఆ పుట్టిన బిడ్డ మగపిల్లవాడైతే, మగపిల్లవాడైనా ఆడపిల్లైనా, వాళ్ళ ఒక స్థాయి దాకా వాళ్ళని పెంచి పెద్ద చేసి బయట ప్రపంచంలోకి పంపించేంత వరకు
బాధ్యత వహించేది తల్లిదండ్రులు కాబట్టి మొట్టమొదటిగా పిల్లలు మగపిల్లలు చేయరాని పనులు ఏమన్నా చేస్తే తల్లిదండ్రులనే నిందిస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని ప్రతి తల్లి తండ్రి మగపిల్లల్ని మంచి చెడులు నేర్పిస్తూ పెంచి పెద్ద చేయండి, ఉత్తములుగా తీర్చిదిద్దండి. అలాగే పాఠశాలల్లో గురువులు కళాశాలల్లో గురువులు కూడా మగపిల్లల్ని సహృదయంతో ట్రీట్ చేయండి, వాళ్ళని మానసికంగా గాయపరచకండి, శారీరకంగా హింసించకండి, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రేమాభిమానాలు పంచి విద్యాబుద్ధులు నేర్పించండి, వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించండి. ఏ మగవాడు కూడా పుట్టుకతో చెడ్డవాడు కాదు, అలాగే ఏ ఆడపిల్ల పుట్టుకతో చెడ్డపిల్ల కాదు. పెరిగి పెద్దవుతున్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్స్, ఆ అవకాశాలు, ఆ పరిచయాలు, కొంత గ్రహస్థితి కూడా, గృహస్థితి గ్రహస్థితి ఇవి రెండూ కూడా స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ ఆడపిల్లని కానీ మగపిల్లవాడిని కానీ మంచివాళ్ళుగానో చెడ్డవాళ్ళుగానో మారడానికి కారణమవుతున్నాయి. ఈ విషయాన్ని చాలామందికి తెలిసినా కూడా నిర్లక్ష్యంగా చాలా లైట్గా తీసుకుంటారు. ఆ మా అబ్బాయికి ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో మా అబ్బాయికి మా అబ్బాయి మంచుకుంటాడు మా అమ్మాయి మంచుకుంటుంది అనుకుంటారు. కానీ ఆ మంచి పిల్లల్ని చెడ్డ పిల్లలుగా మారిపోయేలాగా మీకు తెలియకుండా మీరే వాళ్ళు అడిగింది అడిగినట్టు వెంటనే వాళ్ళ కోరికలు తీర్చడము, వాళ్ళు ఏది కావాలంటే అది ఇవ్వడము, వాళ్ళలో మొండితనాన్ని పెంకితనాన్ని ఆ ఎడమెంటల్ మెంటాలిటీని పెంచి పోషిస్తున్నది తల్లిదండ్రులు. దయచేసి మీ పిల్లల్ని మీరు అదుపులో ఉంచండి, వాళ్ళని క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎలా గడపాలో నేర్పించండి. మంచి చెడులు చిన్నప్పటి నుంచే చెప్పండి. చిన్న ఒక సామెత ఉంది, ఒక దొంగని జైలుకు తీసుకువెడుతూ ఉంటే యావజ్జీవిత ఖైదు వేసి జైలుకు తీసుకువెడుతున్నారట. తల్లి బోరున ఏడుస్తుందట, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నేను చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసినప్పుడు తప్పురా ఇలా దొంగిలించకూడదు అని ఆ రోజే 4 లెంపకాయలు కొట్టి చెప్పుంటే నేను దొంగనయ్యేవాడిని కాదు కదా, ఇప్పుడు గజ దొంగనయ్యాను, పట్టుబడ్డాను, నువ్వు ఏ రోజు దొంగతనం తప్పని చెప్పలేదు. వాళ్ళు తీసుకువెడుతున్నారు, ఇప్పుడు నువ్వు ఏడ్చి ప్రయోజనం లేదు అన్నట్ట. అలాగా పిల్లల చేత చెప్పించుకునే దుస్థితికి రాకండి తల్లిదండ్రులు. మీరు ఎప్పుడూ తల్లిదండ్రులంటే ఇక్కడే ఉండాలి పై స్థాయిలో. మీరు పై స్థాయిలో ఉండి మీ పిల్లలకి మీరు మంచి చెడులు చెప్తూ ఉండాలి, వాళ్ళ చేత చెప్పించుకోకూడదు, అది దౌర్భాగ్యం. ఆ స్థితికి రాకండి. మీ అతి ప్రేమ వల్ల, మీ అతి చనువు ఇవ్వడం వల్ల, మీరు మీ పిల్లలు కోరింది కోరినట్టుగా వెంటనే వాళ్ళకి అందించడం వల్ల వాళ్ళు చెడు మార్గంలో పయనిస్తున్నారు. అందుకని వాళ్ళకి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలాంటి మంచి చెడులు ఏ సమయంలో చెప్పాలో చెప్పండి. అప్పుడు వాళ్ళు మంచి పౌరులుగా ఉన్నతమైన జీవితాన్ని గడిపే ఆస్కారం ఉంది. అందుకని మగవాళ్ళని ఆడవాళ్ళే సమాజంలో చాలా వరకు ప్రవోక్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు అదో పనిగా అదొక వృత్తిగా కూడా పెట్టుకున్నారు. కొంతమంది ఆడవాళ్ళు అజ్ఞానంతోటో ఆకర్షణతోటో మగవాళ్ళని తప్పు త్రోవలో నడిపించేస్తున్నారు. ఈ లవ్ అఫైర్లు, డేటింగ్లు ఇవన్నీ మన సాంప్రదాయం కాదు, మన పద్ధతులు కాదు. మన హైందవ సాంప్రదాయాన్ని మీ పిల్లలందరికీ నేర్పించండి, వాళ్ళని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దండి. మగపిల్లలంటే మంచివాళ్ళు, వాళ్ళకు వాళ్ళుగా పుట్టుక చేత మగపిల్లలు చెడ్డవాళ్ళు కాదు,
అందుకని మంచివాళ్ళని చెడ్డవాళ్ళుగా మారే అవకాశము మీరే ఇస్తున్నారు, అందుకు మీరే దోహదపడుతున్నారు. అందుకని సమాజంలో ఉన్నటువంటి చాలామంది మగవాళ్ళని రెచ్చగొట్టి తప్పుత్రోవలో నడిపించే ఆడవాళ్ళకి, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పే గురువులకి వినమ్రతతో నేను మనవి చేసుకుంటున్నాను. మగపిల్లలు చాలా మంచివాళ్ళు, వాళ్ళని మంచివాళ్ళుగానే పెంచి పెద్ద చేయండి, వాళ్ళని మంచివాళ్ళుగానే చూడండి. జై గురుదేవ, జై సాయినాథ్ మహారాజ్కి జై.